కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఒల్లంపల్లి గ్రామానికి చెందిన సుదగొని శ్రీనివాస్ అనే యువకుడు ట్విట్టర్ ద్వారా విద్యార్థుల అవస్థలను ఆర్టీసీ ఎండీ సజ్జనర్కు తెలిపాడు. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సంబంధిత విషయాన్ని పరిశీలించాలని సూచిస్తూ కరీంనగర్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎంకు ట్వీట్ చేశారు. ఆయా గ్రామాలు హుస్నాబాద్ డిపో పరిధిలో ఉండడంతో కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం హుస్నాబాద్ డిపో మేనేజర్ సదాశివకు విషయాన్ని బదిలీ చేశారు. దీంతో హుస్నాబాద్ బస్ డిపో మేనేజర్ సదాశివం యువకుడు శ్రీనివాస్ ను పిలిపించి మాట్లాడి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద మీదుగా విద్యార్థుల సౌకర్యార్థం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఒల్లంపల్లి బంటుపల్లి సుందరగిరి గాగిరెడ్డిపల్లి చిగురుమామిడి రేకొండ చినమొల్కనూరు గ్రామాల మీదుగా కరీంనగర్ వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. బస్సు సర్వీస్ ప్రారంభం కావడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత మడద ఒల్లంపల్లి బంటుపల్లి గ్రామాలకు బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ట్విట్టర్ ద్వారా స్పందించి తమ గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్కు అధికారులకు విద్యార్థులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం సాయంత్రం రెండు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. విద్యార్థుల కోసమే కాకుండా గతంలో లాగా హుస్నాబాద్ నుండి వయా ఒల్లంపల్లి మీదుగా కరీంనగర్ వరకు ఉదయం సాయంత్రం రెండు బస్సు సర్వీసులను త్వరలో ప్రారంభించే అంశాన్ని ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. మండలం చిగురుమామిడి మాది. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఉల్లంపల్లి గ్రామానికి బస్సు సర్వీస్ లేక చాలా మేము ఇబ్బందులకు గురవుతున్నాము. ఇదే కాకుండా పక్కన గ్రామాలైనటువంటి బంటుపల్లె మడద ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి విద్యార్థిని విద్యార్థులు రోజుకు 100కు పైగా విద్యార్థిని విద్యార్థులు ఇటు హుస్నాబాద్కు ఇటు కరీంనగర్కు చదువు రీత్యా వెళ్ళడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ కొందరు పని చేసుకునేటువంటి వాళ్ళు లేబర్లు, కొందరు పేషెంట్లు, కొందరు రెగ్యులర్గా మెడికల్ చెకప్ డయాగ్నోస్టిక్ రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. ఈ బాధలన్నింటినీ చూసి నేను రీసెంట్గా ట్విట్టర్లో ఎండీ సజ్జనార్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళ టీంతో మాట్లాడించి నేరుగా హుస్నాబాద్ డిపో మేనేజర్ సదాశివ్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సదాశివ్ గారు మాకు కాల్ చేసి రమ్మని చెప్పి ఈ బస్సు ప్రాబ్లమ్ను మేము సాల్వ్ చేస్తామని సానుకూలంగా స్పందించి నిన్న రూటు వెరిఫికేషన్ కూడా చేశారు. స్వయంగా డిపో మేనేజర్ గారు వచ్చి మాకు ఇప్పుడు పిల్లలకు అనుకూలంగా ఉండేటట్టు ఉదయము మరి సాయంత్రం ఒక బస్సును అరేంజ్ చేశారు. 2-3 రోజుల లోపల ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇంకొక ట్రిప్ బస్సును కూడా అరేంజ్ చేస్తామన్నారు. సో మేము స్పందించిన వెంటనే ఒక మామూలు వ్యక్తి ట్వీట్ చేయడం వలన ఎండీ సజ్జనార్ గారు స్పందించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇట్లాంటి వ్యక్తులు ఉండటం వలన ఎన్నో సమస్యలు ప్రజలు కూడా చాలా మనోధైర్యంగా ఉండి సమస్యలన్నిటి కూడా పోతాయి. మేము మా గ్రామం తరపున ఉల్లంపల్లి మడద బంటుపల్లె గ్రామం తరపున సదాశివ్ గారికి ఎండీ సజ్జనార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చిగురుమామిడి జిల్లా కరీంనగర్. ఈ రోజు వరకు మాకు గత 15 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు ఉండే. అప్పుడు రోడ్డు కూడా లేకుండే సరిగా. ఇప్పుడు కొంతవరకు హుస్నాబాద్ నుంచి మడద వరకు అయితే తార్ రోడ్ అయింది. ఉల్లంపల్లి నుంచి సుందరగిరి వరకు అయితే రోడ్డు లేదు. ఆ పక్షాన అప్పటి నుంచి బస్సు సౌకర్యం బంద్ అయింది. మళ్ళీ దాన్ని బస్సు రిపీట్ కాకుండా దాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా మీ ఊరికి రాదు అనే విధంగానే మాట్లాడారు. పిల్లలకు ఇప్పుడు మోడల్ స్కూల్కి పోయి వెళ్ళడం కానీ హుస్నాబాద్కు స్కూళ్ళకి వెళ్ళడం కానీ కరీంనగర్కు వెళ్ళే లేబర్ కానీ అందరికి కానీ బస్సు సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు పడేది.
సరే ఇప్పుడు మన సుధగోని శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా సార్లు మేము కూడా చెప్పినాం ఎవరు పట్టించుకోకుంటే ఆయన ట్విట్టర్ ద్వారా సజ్జనర్ గారికి మెసేజ్ పెట్టినట దానివల్ల ఇలా ఆయన కష్టపడితే వాళ్ళు కూడా స్పందించి మాకు బస్ సౌకర్యం కల్పించారు ఇదే రూట్ రెగ్యులర్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రత్యేకించి మా సుధగోని శ్రీనివాస్ గారికి మరియు మా ఉల్లంపల్లి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం సజ్జనర్ గారికి ఉల్లంపల్లి